మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు కూడా ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనము గ్రూప్స్కు సంబంధించి, అలాగే పంచాయతీరా అంటే ఇప్పుడు ఈ మధ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులు కూడా పడ్డాయి కదా, వాటికి సంబంధించి, అలాగే డిఎస్సి అభ్యర్థులకి కూడా ఉపయోగపడే టాపిక్ ఏమిటంటే పంచాయతీరాజ్ మరియు నగరపాలక వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ అనేటువంటి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే మనం ఈ పంచాయతీరాజ్ నగరపాలక వ్యవస్థల గురించి తెలుసుకునేటప్పుడు ఈ మనకి భారత రాజ్యాంగంలో కొన్ని భాగాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మొత్తము 25 భాగాలు ఉంటే ఈ పంచాయతీరాజులకు సంబంధించిన భాగం ఏమిటంటే 9వ భాగం అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే నగరపాలక వ్యవస్థలకు సంబంధించిన భాగం ఏమిటంటే 9A భాగం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అంటే 25 భాగాల్లో 9వ భాగం అనేటువంటిది పంచాయతీరాజ్కి సంబంధించింది, 9A అనేటువంటిది నగరపాలక వ్యవస్థకు సంబంధించిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే షెడ్యూల్స్ పరంగా తీసుకున్నట్టయితే 11, 12 షెడ్యూల్స్ కొత్తగా ఏర్పాటు చేసిన 11, 12 షెడ్యూల్స్ అనేటువంటి ఈ పంచాయతీ మరియు నగరపాలక వ్యవస్థల గురించి ప్రస్తావిస్తుందనే విషయం మీకు తెలిసిందే. అంటే భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు మొట్టమొదటి 8 షెడ్యూల్స్ ఉంటే తర్వాత కొత్తగా 4 చేర్చారు. ఆ 4 చేస్తే 11వది మాత్రం ఏమిటంటే పంచాయతీరాజ్కి సంబంధించింది, 12వ షెడ్యూల్ ఏమిటంటే నగరపాలక వ్యవస్థకు సంబంధించిన షెడ్యూల్ అని చెప్పి అందరికి తెలిసిన విషయం మాత్రం ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? అయితే ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 243 ఆర్టికల్ అనేటువంటి తెలియజేస్తుంది. 243 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇది 243 నుంచి 243 ఓ వరకు కూడా పంచాయతీలకు సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం ప్రస్తావిస్తుంది. 243A నుంచి, అంటే 243 అనేటువంటిది పంచాయతీరాజ్ నగరపాలక వ్యవస్థ రెండింటి గురించి తెలియజేస్తుంది. 243A నుంచి 243O వరకు, 243A to O వరకు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రస్తావిస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అలాగే దీనికి సంబంధించి తీసుకున్నట్టయితే నగరపాలక వ్యవస్థ తీసుకున్నట్టయితే 243P నుంచి, 243P నుంచి 243ZF వరకు కూడా ఈ నగరపాలక వ్యవస్థల గురించి ఆర్టికల్స్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనకు బిట్టుపడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏ విధంగా అడగొచ్చాయంటే 243T ఏం తెలియజేస్తుంది, 243C ఏం తెలియజేస్తుంది, ఇలా కొన్ని అడగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నాకు తెలిసినంతలో చిన్న కొండ గుర్తును ఒకదాన్ని తయారు చేశాను. ఆ కొండ గుర్తు లాస్ట్లో తెలుసుకుందాం మిత్రులారా. ఫస్ట్ లెసనేనండి అది, మీకు అవసరమైతేనే చూసుకోండి, అవసరం వద్దు నేను మామూలుగా చదువుకోగలనుకుంటే మీరు అభ్యసించగలరని నేను అనుకుంటూ ఉన్నా మిత్రులారా. ఓకేనా? ఇది లాస్ట్లో ఆ కొండ గుర్తు ఏమిటో దానికని గురించి నేను వివరిస్తాను. మొట్టమొదట ఆర్టికల్స్ ఏమిటో ఒకసారి చూద్దాం మిత్రులారా. చూడండి, 243 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే పంచాయతీలకు సంబంధించిన నిర్వచనాన్ని తెలియజేస్తుంది. 243 ఏం తెలియజేస్తుంది, పంచాయతీలకు సంబంధించిన నిర్వచనాన్ని తెలియజేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఈ పంచాయతీని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసు కదా, పివి నరసింహారావు ప్రభుత్వం 1992 సంవత్సరంలో ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదైతే మాత్రం 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఇది 73, ఇది 74. ఓకేనా? అయితే నిర్వచనం, అసలు గ్రామ పంచాయతీ అంటే ఏమిటో నిర్వచన రూపంలో తెలియజేశారు 243 ఆర్టికల్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం 1992 ఏర్పాటు చేశారు. 1993 April 24 తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే మనం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే April 24 తేదీ అనే విషయాన్ని అందరూ గమనించాలి మిత్రులారా. ఆ నిర్వచనం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 243 అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 243A ప్రకారం గ్రామ సభ అంటే ఏమిటో తెలియజేస్తుంది. గ్రామ సభ తెలుసు కదా, గ్రామంలో సభలు జరుగుతాయి, దాన్ని ఏమంటారంటే గ్రామ సభ అంటారు. దీంట్లో సభ్యులు ఎవరేంటే గ్రామంలో ఉన్న ఓటర్లు మొత్తం కూడా గ్రామ సభలో సభ్యులు అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి మిత్రులారా. అయితే మామూలుగా సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయంటే సభలు 2 సార్లు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం గ్రామ సభలు ఎన్నిసార్లు జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రస్తుతం 4 సార్లు సంవత్సరానికి జరుగుతున్నాయనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఆ గ్రామ సభ ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 243A అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్
243 బి అనేటువంటిది పంచాయతీ రాజ్ యొక్క స్వరూపము. రెండంచెల విధానం ఉందా, మూడంచెల విధానం ఉందా, ఏకంచె విధానం ఉందా, ఇలాంటి విధానం ఆ స్వరూపాన్ని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 243 బి. మంది ప్రజెంట్ ఏ అంచె విధానం ఉంది, మూడంచెల విధానం ఉంది. గ్రామంలో గ్రామ పంచాయతీ, మండలంలో మండల ప్రజా మండల పరిషత్తు, జిల్లాలో జిల్లా పరిషత్తు, ఇలా ఆ పంచాయతీలకు సంబంధించిన స్వరూపాన్ని గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 243 బి అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే పంచాయతీరాజ్ యొక్క సమావేశం నెలకు ఒకసారి జరుగుతుంది, నెలకి ఒకసారి. అదే గ్రామ పంచాయతీ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఆ స్వరూపాన్ని గురించి, ఆ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 243 బి అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ మీద మనసు లగ్నం చేస్తే ఖచ్చితంగా మన చేతిలో ఒక మార్పు ఉన్నట్టుగా లెక్కేసుకోవచ్చు. పంచాయతీ ఎగ్జామ్స్ కి అయితే, కార్యదర్శి ఎగ్జామ్స్ కి అయితే ఖచ్చితంగా వీటి మీదనే, అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన అంశాలు కాబట్టి బిట్ ఖచ్చితంగా పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత అంటే ఖాళీ సమయంలో చూడడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఒకసారి మెటీరియల్ చదువుకుంటే ఈజీగా మనం మొత్తం సిలబస్ అంటే రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఈ టాపిక్ ఈరోజు నేను మీకు చెప్పడం కోసం ఎంచుకున్నా. నెక్స్ట్ 243 సి. 243 సి ఏం తెలియజేస్తుందంటే ఎన్నికలు. ఓకేనా, ఎన్నికలు ఎలా జరపాలి, ఆ ఎన్నికలు ఎలా జరుగుతాయి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా ఎన్నికలు జరుగుతుంటాయి, ఆ ఎన్నికల విధానం గురించి భారత రాజ్యాంగంలో అంటే దానికి సంబంధించి 243 సి అనేటువంటి తెలియజేస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. 243 సి ఏం తెలియజేస్తుంది, ఎన్నికల సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ 243 డి. 243 డి ఏం తెలియజేస్తుంటే రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. ఎస్సీలకు ఎలా ఇవ్వాలి, ఎస్టీలకు ఎలా ఇవ్వాలి, బీసీకి సంబంధించిన రోస్టర్ ఎలా ఉండాలి, అలాగే మహిళలకు తెలుసు కదా, మహిళలకి 33.3% రిజర్వేషన్ అన్నమాట. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు మహిళలకు ఎంత రిజర్వేషన్ అంటే 1/3 అంటారు. దాన్ని ఏమంటారు మనము, 1/3 రిజర్వేషన్ అంటూ ఉంటారు. ఆ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు మొత్తం కూడా 243 డి అనేటువంటి తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ముస్లిం వాళ్ళకి అంటే మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే బీహార్ రాష్ట్రం అనమాట. అంటే 100 సీట్లు ఉంటే 100లో 50 మాత్రం మహిళలకే ఇస్తున్నారు. అంటే దాన్ని బట్టి రిజర్వేషన్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది, రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంటే 243 డి అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243 ఈ. 243 ఈ ప్రకారం ఏంటంటే ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన వాటికి సంబంధించి పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. గ్రామ పంచాయతీ యొక్క పదవీ కాలం ఎంత, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పదవీ కాలం ఎలా ఉంటుంది, ఆ పదవీ కాలానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఆ పదవీ కాలానికి సంబంధించిన ప్రస్తావన గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 243 ఈ అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243 ఎఫ్. 243 ఎఫ్ ప్రకారము అర్హతలు గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్గా పోటీ చేయాలన్నా కానీ, మెంబర్గా పోటీ చేయాలన్నా కానీ అర్హతలు ఎలా ఉండాలి, అనర్హతలు ఎలా ఉండాలో మొత్తం ప్రస్తావించడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీకి పోటీ చేయాలంటే సర్పంచ్కి ఉండాల్సిన వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు అని చెప్పి అందరికీ తెలిసిందే. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుదారు ఎన్నుకుంటారు. అయితే ఇటీవల కాలంలో సవరించారు అర్హతలు అనేటువంటి వాటిలో ఏం చేశారంటే 1994 సంవత్సరంలో ఒక చట్టం తీసుకొచ్చి ఏం చేశారంటే దానికి అనుగుణంగా మొత్తం కూడా ఇటీవల కాలంలో 3వ సంతానంగానే ఉందనుకోండి, 3వ సంతానంగానే అంటే గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి అనర్హులనే ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే కవలపల్లి అయితే మాత్రం నిబంధనలు సడలించడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేకి మరి ఎంపీకి ఉండే అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. అనర్హత అంటే అర్థం ఏంటంటే ఇలాంటి కొన్ని అర్హతలు లేకపోయినట్టయితే ఆయన్ని సర్పంచ్గా కానీ మెంబర్గా కానీ పోటీ చేయకూడదు అని చెప్పే అర్హతల గురించి అనర్హతల గురించి ఆర్టికల్ తెలియజేస్తుందంటే 243 ఎఫ్ అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. 243 ఎఫ్ ఏం తెలియజేస్తుంది, అర్హతలు అనర్హతల గురించి ప్రస్తావిస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ 243 జి. 243 జి అదేం తెలియజేస్తుంటే అధికారిక అంశాలు. అధికారిక అంశాలు అంటే గ్రామ పంచాయతీలో మొత్తం ఎన్ని అధికారాలు ఉంటాయంటే 29 అంశాలు అధికారాలుగా ఉంటాయి. 29 అధికారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ అధికారాలు ఏమిటి, అధికారులకు సంబంధించిన ప్రస్తావన గురించి ఏ ఆర్టికల్ పొందుపరుస్తారంటే 243 జి అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ 243 హెచ్. 243 హెచ్ ప్రకారము గ్రామ పంచాయతీకి ఏ రూపాల ఆదాయం వస్తుంది, పన్నుల రూపంలో వస్తుందా, భూమి శిస్తు రూపంలో వస్తుందా, ఆ ఆదాయాలకు సంబంధించిన అంశాల మొత్తాన్ని గురించి ప్రస్తావన ఏ ఆర్టికల్ తెలియజేస్తారంటే 243 హెచ్ లో అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా. నెక్స్ట్ 243 ఐ. 243 ఐ ప్రకారం ఏంటంటే ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఆర్థిక సంఘాన్ని గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏమిటి అంటే 243 ఐ అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 243 జే.
43J ఇది ఏం తెలియజేస్తుందంటే అకౌంటింగ్ ఆడిటింగ్ అంటే ఎట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, డబ్బుకి సంబంధించిన అకౌంటింగ్ ఆడిటింగ్ సంబంధించిన ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఒక సంఘం అంటే ఒక అధికారి ఉంటారు, వాటికి సంబంధించిన అకౌంటింగ్ అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే 243J అనే విషయం తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అంటే అకౌంటింగ్ ఆడిటింగ్ సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే 243J అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243K ప్రకారం ఏంటంటే ఎన్నికల సంఘం అనేటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం అంత ముందు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది, అయితే ఎప్పుడైతే 73-74 రాజ్యాంగ సభలు వచ్చేస్తాయో దానికి అనుగుణంగా రాష్ట్రానికి పంచాయతీలకు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం 1994లో ఏర్పాటు కావడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఏ సంవత్సరం ఏర్పాటైంది, 1994లో ఏర్పాటైందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అంటే ఆ ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే 243K అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243L అనేటువంటిది ఏం తెలియజేస్తుంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు అనువయించడం, అంటే అవకాశం ఉంటే కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వాటిల్లో ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలో చేరవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే 243L అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ 243M అంటే ఈ 243M ప్రకారము కొన్ని వర్తించని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని వర్తించని కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఆ కొండ ప్రాంతాలు ఏంటంటే నాగాలాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, మిజోరాం కావచ్చు, అంటే ఇలాంటి కొండ ప్రాంతాలకు సంబంధించినవి. అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఇది వర్తించదు, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ జమ్మూ కాశ్మీర్ కూడా వర్తించదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నాగాలాండ్ మణిపూరు మిజోరాము అలాగే జమ్మూ కాశ్మీరు ఇలాంటి ప్రాంతాలకు వర్తించినది ఈ పంచాయతీరాజ్ అని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే 243M అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243N ప్రకారం ఏంటంటే పూర్వ శాసనాల కొనసాగింపు, అంత ముందున్న శాసనాలను కొనసాగించండి అని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే 243N అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243O ప్రకారము న్యాయస్థానాల జోక్యం విషయంలో జోక్యం ఎలా చేసుకోవాలి, వాటికి సంబంధించిన పరిమితులు ఏమిటి, న్యాయస్థానాల యొక్క జోక్యం మరియు వాటికి సంబంధించిన పరిమితులు ఏమిటో ఆ 243O అనేటువంటి తెలియజేస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దీన్ని బట్టి ఇప్పుడుదాకా మనం ఏం చెప్పుకున్నామంటే 243A నుంచి 243O వరకు కూడా పంచాయతీలకు సంబంధించిన మొత్తం ఆర్టికల్స్ ఉంటాయనే విషయాన్ని, ఆర్టికల్సే కదా మొత్తం ఆర్టికల్స్ ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది, ఏం తెలియజేస్తుంది, బి ఏం తెలియజేస్తుంది, ఈఎం తెలియజేస్తుంది, ఎఫ్ఏం తెలియజేస్తుంది, మొత్తం గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న కొండ గుర్తుని వేసాము. అది మీకు కానీ నచ్చితే మాత్రం దానికి అనుగుణంగా ముందుకు పోండి, నచ్చకపోతే మామూలుగానే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో ఈ పంచాయతీలకు సంబంధించిన ఆర్టికల్స్ను ఒక చిన్న కోడ్ రూపంలో తెలుసుకుందాము. ఈ పంచాయతీలకు సంబంధించిన అంశాలు ఎన్నో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అంటే పంచాయతీలకు సంబంధించి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయా అంటే 16 ఆర్టికల్స్ వస్తాయి. అయితే ఈ 16 ఆర్టికల్స్ మొత్తం గుర్తుపెట్టుకోవడం కష్టము అనే ఉద్దేశంతో మనం ఒక చిన్న కొండ గుర్తు నేర్చుకున్నాం. ఆ కొండ గుర్తును ఫాలో అయితే కొంతవరకు నేర్చుకోవచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. మీకు మాకు అవసరం లేదు, మేము మామూలుగా నేర్చుకుంటామంటే మీ ఇష్టం. ఓకేనా. అయితే ఆ కొండ గుర్తు ఏమిటి ఒక్కసారి చూద్దామా. చూడండి, నీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రే పద ఆ అధికారాలు అదా ఆర్థిక సంఘం అక్కో ఎన్నికల సంఘం కే ఒప్పున అనే చిన్న కొండ గుర్తుగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఈ మొత్తం అంశాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఒకసారి చూద్దాం కొండ గుర్తుకు అనుగుణంగా వస్తే రావచ్చు చూద్దాం. ఒకటోది ఏమిటంటే నీ అంటే అర్థం ఏంటంటే నిర్వచనము, అంటే అక్కడ చెప్పాను చూడండి నీ గ్రామం అని, నీ అంటే అర్థం ఏంటంటే నిర్వచనము అని అర్థం అన్నమాట. రెండోది ఏమిటంటే రెండో కోడికి సంబంధించి నీ గ్రామ అంటే అర్థం ఏంటంటే గ్రామ సభ అని గుర్తుపెట్టుకోండి, గ్రామ అంటే అర్థమైంది గ్రామ సభ. నెక్స్ట్ మూడవది ఏమిటంటే పంచాయతీ, నీ గ్రామ పంచాయతీ అంటే అర్థం ఏంటంటే పంచాయతీనే, పంచాయతీ అంటే అర్థమైంది పంచాయతీ, నీ గ్రామ పంచాయతీ,
మూడు వచ్చేసినాయి, నీ అంటే నిర్వచనము, గ్ర అంటే గ్రామసభ, పంచాయతీ అంటే పంచాయతీ రాజ్. ఓకేనా? నాలుగవది ఏంటంటే ఎన్నికలు. నాలుగవది ఏమిటి? ఎన్నికలు. దీంట్లో చూడండి ఎన్నికలు. ఓకేనా? నాలుగవది. నాలుగవది అంటే 243D అనేటువంటిది ఎన్నికల గురించి ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ ఐదవది ఏమిటంటే రే. రే అంటే అర్థం ఏంటంటే రిజర్వేషన్లు అని అర్థం. రే అంటే అర్థం ఏంది? రిజర్వేషన్లు అని అర్థం అన్నమాట. పద 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 అంటే అర్థం ఏంటంటే పదవీ కాలం అని గుర్తుపెట్టుకోవాలా. పద అంటే అర్థం ఏంది? పదవీ కాలం అని గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఆ ఆ ఆ అంటే అర్థం ఏంటంటే అర్హతలు అని గుర్తుపెట్టుకోవాలా. ఆ అంటే అర్థం ఏంది? అర్హతలు మరియు అనర్హతలు. ఏది? 243 ఎఫ్ అనేటువంటిది. నెక్స్ట్ అధికారాలు. ఇక్కడనే ఉందండి. అధికారాలు అంటే అధికారాలు. అధికారాలు అంటే ఏమిటి? అధికారాల కిందనే మనం గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ అదా. అదా అంటే అర్థం ఏంటంటే ఆదాయం అని గుర్తుపెట్టుకోవాలా. అదే అంటే అర్థం ఏంది? ఆదాయం అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ ఆర్థిక సంఘం. దీంట్లో ఉంది ఆర్థిక సంఘం అంటే దాంట్లో ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? అక్కో 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 అంటే అర్థం ఏంటంటే అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ అని గుర్తుపెట్టుకోవాలా. అక్కో అంటే అర్థమైంది అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ అని గుర్తుపెట్టుకోవాలా. అంటే ఎన్ని ఆర్టికల్స్ ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మనకు సులభంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంది? అక్కో ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘం అని మీకు తెలిసింది మిత్రులారా. ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఏంది? ఎన్నికల సంఘం అయిపోయింది. కే కే అంటే అర్థం ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు. కే అంటే అర్థమైంది కేంద్రపాలిత ప్రాంతాలు. వా అంటే అర్థం ఏంటంటే వర్తించని కొన్ని ప్రాంతాలు. ఓకేనా? పూ అంటే అర్థం ఏంటంటే పూర్వ. పూ అంటే అర్థమైంది పూర్వ శాసనాల కొనసాగింపు అని గుర్తుపెట్టుకోవాలా. నా అంటే అర్థం ఏంటంటే న్యాయస్థానంలో జోక్యము పరిమితులు. ఓకేనా? ఈ విధంగా ఒక చిన్న కొండ గుర్తు చేసుకుందాం. ఆ కొండ గుర్తుని 1-2 సార్లు ఫాలో అవ్వండి. ఈజీగా గుర్తుపెట్టుకోండి. చూడండి, నీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రే పద. రే పద. ఆ అధికారాలు అదే ఆర్థిక సంఘం. అక్కో ఎన్నికల సంఘం కే ఒప్పున. అక్కో ఎన్నికల సంఘం కే ఒప్పున అనే చిన్న ఆర్టికల్ గుర్తుపెట్టుకుంటే మనకి గ్రామ పంచాయతీకి సంబంధించిన 16 ఆర్టికల్స్ వస్తాయనే విషయాన్ని మీరు సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అది గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ నగరపాలక వ్యవస్థ గురించి తెలుసుకోవాలా. నగరపాలక వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమిటో చూడాలా. నగరపాలక వ్యవస్థ అంటే మనకి ఎన్నో ఆర్టికల్ వస్తుంటే ఏ భాగంలో తెలియజేస్తారంటే 9 ఏ భాగంలో తెలియజేస్తారు. అదే షెడ్యూల్ అయితే మాత్రం 12 షెడ్యూలు. అదే రాజ్యాంగ సవరణ చట్టం అయితే మాత్రం 74 రాజ్యాంగ సవరణ చట్టం అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలా. మనం ఏ విధంగా పట్టిక తయారు చేసుకున్నాం అంటే గ్రామ పంచాయతీకి అనుగుణంగానే ఈ పక్క కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. రిలేటివ్గా ఉండే విధంగా మనం పట్టిక తయారు చేసుకున్నాము కాబట్టి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అయితే దీని గురించి 243P నుంచి 243 జెడ్ ఎఫ్ వరకు కూడా నగరపాలక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తాను విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇది 243 నుంచి 243 ఓ వరకు ఇది వస్తే, ఇది పి నుంచి 243 జెడ్ ఎఫ్ వరకు కూడా దేని యొక్క ఆర్టికల్స్ గురించి తెలియజేస్తారంటే నగరపాలక వ్యవస్థ యొక్క ఆర్టికల్స్ గురించి తెలియజేస్తారు విషయాన్ని మీరు సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దానికి అనుగుణంగా మనం ఆర్టికల్స్ చూడండి ఒకసారి. 243P అనేటువంటిది ఏం తెలియజేస్తంటే ఏది నగరపాలక వ్యవస్థ అనేటువంటి నిర్వచనాల గురించి తెలియజేస్తుంది. నిర్వచనం అంటే అర్థం ఏంటంటే నగరపాలక వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే 4 అంశాలు వస్తాయి. నగర పంచాయతీ ఒకటి వస్తుంది, మున్సిపాలిటీ ఒకటి వస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి వస్తుంది, మెట్రోపాలిటీ నగరాలు అని వస్తాయి అన్నమాట. వీటన్నింటినీ కూడా ఆయన రాష్ట్ర గవర్నర్ గుర్తిస్తాడు. అది నిర్వచనం రూపంలో తెలియజేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తించాలి. దేని ప్రకారం నిర్వచనం 243 ఈ ప్రకారం వస్తుందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ 243Q అనేటువంటిది దేనికి అనుగుణంగానంటే మున్సిపాలిటీ వ్యవస్థను గురించి తెలుసుకోవడం అన్నమాట. మున్సిపాలిటీ వ్యవస్థను తెలుసు కదా, అంటే ఎంతమంది జనాభాకు ఏది ఉంటుంది, ఏ మున్సిపాలిటీ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 20,000 నుంచి 40,000 వరకు ఉన్నారనుకోండి, అది నగరపాలక వ్యవస్థ. 40 నుంచి 3 లక్షల మంది ఉన్నారనుకోండి, అది మున్సిపాలిటీ. 3 లక్షల పైన ఉన్నారనుకోండి, కార్పొరేషన్. ఆ మున్సిపాలిటీ వ్యవస్థ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 243Q అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్
2436 అంటే యథావిధిగా పంచాయతీకి ఎలా అయితే ఎలక్షన్ జరుగుతాయో దీనికి కూడా అలాగే ఎలక్షన్ జరుగుతాయని చెప్పేది ఏమిటంటే 2436 అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ 243 టీ, దీంట్లో కూడా ఏం తెలియజేస్తుంటే రిజర్వేషన్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్ అంటే తెలుసు కదా మీకు, అంటే అక్కడ మహిళలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలా, అంటే గ్రామ పంచాయతీకి ఎలాంటి క్షేత్రం అయితే వర్తిస్తాయో ఇక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అది ఏ ఆర్టికల్ అయ్యా 243 టీ అనే ఆర్టికల్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243 ఇక్కడ ఎస్ అనేటువంటిది ఇక్కడ, ఎందుకంటే దీనికి అవినాభావ సంబంధాలు ఉండే విధంగా చేసాం కాబట్టి ఎస్ని కిందకు పంపించాం, కాబట్టి టీ తర్వాత ఎస్ రాకుండా యు వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా, యు ఏం తెలియజేస్తుంటే పదవీ కాలం, ఇక్కడ కూడా పదవీ కాలం వచ్చింది చూడండి, అందుకే రిలేటివ్గా ఉండేటట్టు మనం పత్రిక తయారు చేసుకుందాం. ఓకే 243 యు అనేటువంటిది ఏం తెలియజేస్తుంటే పదవీ కాలం తెలియజేస్తుందన్నమాట. ఎన్ని సంవత్సరాల పదవిలో ఉంటారు, ఎవరైనా గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పదవిలో ఉంటారు, ఆ పదవీ కాలం గురించి ప్రస్తావన ఏ ఆర్టికల్ తెలియజేస్తుంటే నగరపాలక సంస్థ నుంచి 243 యు అనేటువంటి తెలియజేస్తున్న విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా, నెక్స్ట్ 243 వి అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే నా మున్సిపాలిటీకి సంబంధించిన పోటీ చేయడానికి అర్హతలు ఏమిటి, అనర్హతలు ఏమిటో వాటి గురించి ప్రస్తావించింది ఏమిటంటే 243 వి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా, ఆర్టికల్ తెలియజేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ 243 డబ్ల్యూ అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే అధికారాలు అంశాలు. ఇప్పుడు ఇందాక పంచాయతీకి సంబంధించిన అధికారులు మొత్తం తీసుకుంటే 29 అంశాలు అధికారాలు ఉన్నాయి, ఇక్కడ అధికారాలు తీసుకుంటే 18 అంశాలు అధికారాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. ఆ అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే 243 డబ్ల్యూ అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. 243 డబ్ల్యూ అనే విషయాన్ని. నెక్స్ట్ 243 ఎక్స్ ప్రకారం, ఆ ఆర్టికల్ ప్రకారం ఏం తెలియజేస్తుంటే అసలు నగరపాలక వ్యవస్థకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఎటువంటి ఆదాయం వస్తాయి, ఏ రూట్లలో ఆదాయం వస్తో ఆ ఆదాయాలకు సంబంధించిన అంశాల మొత్తం గురించి కూడా ఏ ఆర్టికల్ పొందుపరిచారంటే 243 ఎక్స్ అనే ఆర్టికల్ పొందుపరిచారనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, నెక్స్ట్ 243 వై, 243 వై ప్రకారం ఒక ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర గవర్నర్ ఏర్పాటు చేస్తాడు, అంటూ కొంతమంది సభ్యులను పెట్టి ఆర్థిక సంఘం ప్రకారం ఎంతంత ఖర్చు అవుద్ది, దానికి ఎంతంత నిధులు ఇవ్వాలో ఆ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండే ఆర్టికల్ ఏమిటంటే 243 వై. ఈ రెండింటి అవినాభావ సంబంధాలు తీసుకుని దానికి అనుగుణంగా నేర్చుకుని మిత్రులారా ఈజీగా మీరు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. ఓకేనా, అయితే 243 జెడ్ 243 జెడ్లో అకౌంటింగ్ మరియు ఆడిటింగ్, ఓకేనా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఏ విధంగా జరుగుతుంది మొత్తం కూడా అకౌంటింగ్ చేస్తూ ఆడిటింగ్ చేస్తూ దానికి అనుగుణంగా ఒక ఎంప్లాయ్ పెట్టడం జరుగుతుంది, దానికి అనుగుణంగా మొత్తం కూడా దాని గురించి వ్యవహారాలు ఏ ఆర్టికల్ పొందుపరుస్తారంటే 243 జెడ్ అనే దాంట్లో పొందుపరుస్తారన్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243 జెడ్ఏ, 243 జెడ్ఏ చూడండి, మళ్ళీ సబ్ వచ్చేసింది అనమాట. 243 జెడ్ఏ ఏం తెలియజేస్తుంటే ఒక ఎన్నికల సంఘం అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఎన్నికల సంఘం అంత ముందు కేంద్రమే ఉండేది, తర్వాత ఎప్పుడైతే పంచాయతీరాజ్ నగరపాలక వ్యవస్థ వచ్చిందో దానికి సంబంధించి ప్రత్యేక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి ఆర్టికల్ ఏంటంటే 243 జెడ్ఏ అనేటువంటి దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ 243 జెడ్బి, 243 జెడ్బి అనేటువంటిది ఏం తెలియజేస్తుంటే కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వీటిని అన్వయించుకోవచ్చు, సేమ్ పంచాయతీరాజ్ సంబంధించిన అంశాలకు సంబంధించి ఇక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వీటిని అన్వయించుకోవచ్చు అని చెప్పే అంశం ఏమిటంటే ఇదే అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243 జెడ్సి, 243 జెడ్సి ఏం తెలియజేస్తుంటే వర్తించిన ప్రాంతాలు ఏమిటో తెలియజేస్తుంది. జమ్మూ కాశ్మీర్కి అసలు వర్తించదు, అదేవిధంగా కొండ ప్రాంతాలైనటువంటి నాగాలాండ్, మణిపూరు, మేఘాలయ ఇలాంటి ప్రాంతాలకి ఈ నగరపాలక వ్యవస్థ వర్తించదు అని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే 243 జెడ్సి, 243 జెడ్సి. ఇక్కడనే తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 243 ఎం అనేటువంటిది దీనికి సంబంధించిన అంశాలు తెలియజేస్తుంటే గ్రామ పంచాయతీ అనేటువంటిది వర్తించదు. చూడండి, రెండు అవినాభావ సంబంధాలు ఉన్నాయి, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే 1-2 సార్లు చదవండి, ఆటోమేటిక్గా ఈ ఆర్టికల్ ఇచ్చిన మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుందని విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243 జెడ్ఎఫ్, 243 ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ 1-2 సార్లు చూసుకోండి. 243 జెడ్ఎఫ్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంటే పూర్వ శాసనాల కొనసాగింపు, అంత ముందున్న శాసనాలను మళ్ళీ కొనసాగించాలని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే 243 జెడ్ఎఫ్ అనేటువంటిది. నెక్స్ట్ 243 జెడ్జి అనేటువంటిది ఏం తెలియజేస్తుంటే న్యాయస్థానం జోక్యం మరియు పరిమితుల గురించి ప్రస్తావిస్తుంది. న్యాయస్థానం జోక్యం మరియు పరిమితుల గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏమిటంటే 243 జెడ్జి అనేటువంటిది తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అలాగే ఈ కొత్త ఆర్టికల్స్ అంటే అంతకుముందు పంచాయతీకి సంబంధించిన అంశాలు ఈ 3 అంశాలు రాలేదు అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అయితే మీరు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ 16 ఆర్టికల్స్ ఉంటాయి, ఈ నగరపాలక వ్యవస్థలో మొత్తం
ఎన్ని అంశాలు వస్తాయి అంటే 18 ఆర్టికల్స్ వస్తాయి అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. 18 ఆర్టికల్స్ వస్తాయి, ఆ 18 కూడా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలా. 243 ఎస్ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే వార్డు కమిటీలు అని చెప్పి తెలియజేస్తాను అనమాట. అంటే 300,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు ఆ వార్డుని కొన్ని కమిటీలుగా విభజించడానికి అవకాశం కల్పించే ఆర్టికల్ ఏంటంటే 243 ఎస్ అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ 243 జెడ్ డి అనేటువంటి ఏం తెలియజేస్తుంటే జిల్లాలో ఆ నగరపాలక వ్యవస్థ సంబంధించిన ఒక ప్రణాళిక సంఘం ఏర్పాటు అవుతుంది. ఆ ప్రణాళిక సంఘంలో ఎలాంటి అంశాలు ఉంటాయి మొత్తం తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 243 జెడ్ డి అనే అంశం తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 243 జెడ్ ఈ అనేటువంటిది ఏం తెలియజేస్తుంటే ఇందా చెప్పుకున్న మన నగరపాలక వ్యవస్థ నగర పంచాయతీ అలాగే మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ మెట్రోపాలిటీ నగరం అని చెప్పి ఆ మెట్రోపాలిటీ నగరాలకు సంబంధించిన ప్రణాళిక గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 243 జెడ్ ఈ అనేటువంటిది తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకే, ఇందాక మీరు చూసారు కదా మొత్తం పంచాయతీ వ్యవస్థలు ఎలాంటి కోడ్ ఉందో దానికి అవినాభావ సంబంధాలను కోడే సేమ్ వచ్చేస్తే, కానీ ఇక్కడ పంచాయతీ వస్తే ఇక్కడ మున్సిపాలిటీ వస్తే ఆటోమేటిక్ గా లాస్ట్ లో కొత్తగా ఉన్న ఈ మూడు అంశాలకు సంబంధించి ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకుంటే ఇది కూడా ఈజీగా ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, నీ ఓకేనా, మున్సిపాలిటీ నీ యొక్క మున్సిపాలిటీ ఓకేనా, ఓకేనా, ఎన్నికలు నీ మున్సిపాలిటీ ఎన్నికలు ఓకేనా, రే పద అధికారాలు అదా ఆర్థిక సంఘం, అదా ఆర్థిక సంఘం, అక్కో ఎన్నికల సంఘం, అక్కో ఎన్నికల సంఘం ఓకేనా. చూడండి, కే ఒప్పున, కే ఓ పు నా ఓకేనా, వజ్రమే. చూడండి, ఇందాక వచ్చినట్టే మనకి ఇక్కడ మొత్తం అంశాలు వస్తాయి, కానీ ఇక్కడ కొత్తగా మారింది ఏంటంటే వజ్రమే అనేది కొత్త కోడ్ వచ్చేసింది అనమాట. నీ అంటే నిర్వచనము, అలాగే మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ, ఎన్నికలంటే ఎన్నికలే, రే అంటే రిజర్వేషన్లు, పద అంటే పదవీ కాలము, అర్హతలు అంటే అర్హతలు, అధికారం అంటే అధికారాలే, అదే అంటే ఆదాయము, ఆర్థిక సంఘం అంటే ఆర్థిక సంఘమే, అక్కో అంటే అర్థం ఏంటి, అకౌంటింగ్ ఓకేనా, అక్కో అంటే అకౌంటింగ్, ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘమే, కే ఒప్పున, కే అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, వా అంటే వర్తించిన ప్రాంతాలు, పూ అంటే పూర్వ శాసనాలు, అలాగే నా అంటే న్యాయస్థానాలు, కొత్తగా వచ్చింది ఏంటంటే వజ్రమే అంటే అర్థం ఏంటంటే వార్డు కమిటీలు ఓకేనా, జా అంటే జిల్లా పరిషత్ యొక్క జిల్లా ప్రణాళిక సంఘం గురించి వస్తే, మే అంటే మెట్రోపాలిటన్ యొక్క ప్రణాళికలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ విధంగా మనం ఈరోజు ఏం చేసామంటే పంచాయతీరాజ్కి సంబంధించిన 16 ఆర్టికల్స్ గురించి మొత్తం కూడా 243 ఏ నుంచి ఒక రకంగా చెప్పుకోవాలంటే 243 ఓ వరకు కూడా దాని గురించి ప్రస్తావిస్తుంది, అలాగే నగరపాలక వ్యవస్థ గురించి 243 పి నుంచి 243 జెడ్ ఓకేనా, 243 జెడ్ ఎఫ్ వరకు కూడా మనం ఈరోజు వీటి గురించి రెండింటి గురించి ప్రస్తావించుకుందాం. ఇప్పటికే సమయాభావం అనేటువంటి చాలా ఎక్కువగా అయిన సందర్భంగా మీరు 1-2 సార్లు చదువుకోండి, ఆటోమేటిక్గా నగరపాలక వ్యవస్థ సంబంధించిన పంచాయతీ వ్యవస్థ సంబంధించిన ఆర్థిక సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయంగా మీరు చూసుకోండి మిత్రులారా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.